నేను ఆడితో ఈడితో ఎవరితో నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టించినందుకు మాత్రం నేను పట్టించుకోను. కాదే పట్టించుకున్నాను, ఆయన కొత్త కాబట్టి పట్టించుకున్న ఆయన వచ్చి తిట్టాడు. అబ్బో చాలా చేశాడు యుద్ధం. ఎప్పుడు చేశావు, ఎన్ని యుద్ధాలు చేశావు, ఏమయ్యా ఇవన్నీ? కిరాయికి పనిచేసేది ఎవరో ఎవరికి తెలీదా? అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది ఎవడో లేడు. కూలికి రాజకీయ పార్టీ ఏమైనా పెట్టాడంటే ఎవడో లేడు. మనం చూస్తున్నాం ఇవాళ కిరాయికి ఇప్పుడు శామ్యానా కంపెనీ పడుతుంది, పెడతాడు 10,000 అంటాం. అద్దెకి సార్ వీళ్ళకి పోలిన సినిమా వ్యాన్లు ఉంటాయి, షూటింగ్ వ్యాన్లు, క్యారవ్యాన్లు, ఇవన్నీ అద్దెకిస్తారు. ఎవడో ఒకడు కొంటాడు, వీళ్ళకి అద్దెకిస్తూ ఉంటారు. కానీ రాజకీయ పార్టీని అద్దెకిచ్చే 10,000 లాగా పెట్టి నడిపినాడు ఇంతవరకు భారతదేశంలో ఎవడు లేడు. ఒక రాజకీయ పార్టీని ఓ శామ్యానా కంపెనీ లాగా ఓ 10,000 లాగా నడిపినాడు ఎవడు లేడు. మనవాడు బయలుదేరాడు మొదటిసారి. ఇవన్నీ బాగో వీళ్ళని కూర్చోబెట్టి ఎదిరితే ఆ దొంగనాకుడు ఏమో ఆడొక దొంగనాకుడు కంటే ఈరో దొంగనాకుడు ఎందుకు మమ్మల్ని కూర్చోబెట్టి ఇద్దరు ఆడుకుంటున్నారంటారు. అందుకని ఆ విషయాలు మాట్లాడేది సాయంత్రం 7 గంటలకు మాట్లాడట కంగారు ఏం లేదు. ఈ విషయాలు మాట్లాడదాం రండి. ఏ సార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ ఈ డెవలప్మెంట్స్ అన్ని సినిమా ఇండస్ట్రీకి ఏమైనా మంచి జరుగుతుందా? ఎవరిని అడగాలి మీరు? కాదండి మీరే అక్కడికి వెళ్ళి ఎందుకు అడగరు? అడగండి, అవుతుంది కాదు, అడగాలి అడగాలి. నాకు తెలియదు. మేమైతే ప్రభుత్వం ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది. ప్రజల అవసరాలు ప్రజలు దీనికోసమే పనిచేస్తారు. అసలు వదిలేండి పాప వీళ్ళేమనుకుంటారంటే దిల్రా అసలు అందరికన్నా ముందు దిల్రాజు గారు అంటాడు అనుకుంటాడు. మా నా కొడుకు ఆడు కూర్చోబెట్టి ఆడి తిట్టాడు, ఈడ ఈ నా కొడుకు పక్కన కూర్చొని ఈడు తిడుతున్నాడు అనుకుంటాడు అక్కడికి వెళ్ళి. ఇప్పుడు పాప అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఆయనకి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండదు, ఇక్కడికి వెళ్ళినా ఏమో ఇక్కడికి వచ్చిన ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉండదు. ఎందుకంటే అందుకని దీన్ని డైవర్ట్ చేయకుండా బీ పాజిటివ్, పాజిటివ్గా తీసుకెళ్తాను దీన్ని. నేనా? అరే ప్రాసెస్లో ఉందా? ప్రాసెస్లో ముందే అనుకున్నాం. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేయటాకి ఎట్లా ఏంటి దాని ఒక ఏజెన్సీని ఐడెంటిఫై చేయాలి, సాఫ్ట్వేర్ ఏజెన్సీని చూసుకుంటారు. దీంట్లో అనుభవం ఉన్నటువంటి అయితే భారతదేశ వ్యాప్తంగానో లేకపోతే ప్రపంచ వ్యాప్తంగానో ఈ సినిమా టికెటింగ్ మీద ఆన్లైన్ టికెటింగ్ భారతదేశం ప్రపంచం అంతా ఆన్లైన్ టికెటింగ్ ఉంది, బస్సులు ఉంది, ఈవెన్ ఆర్టీసీ కూడా ఆన్లైన్ టికెటింగే కదా, ప్రైవేట్ బస్సులు ఆన్లైన్ టికెటింగ్ ఉంది. సో ఇదంతా చూసుకుని చేస్తారు.